రామోజీరావు గారు కూడా ఈ కూటమి గెలిచిందని తెలిసిందే చనిపోయారులేండి. అదొకసారి అది చూడాలని ఆయన చాలా గుర్తుంటాం. బట్లో బాగాలేదు, ఏ రోజు చచ్చిపోతాడో తెలియట్లేదు. బట్ ఈ గవర్నమెంట్ పడిపోవాలి, ఈ గవర్నమెంట్ ఇట్లా ఉంటే నాశనం అయిపోద్ది ఆంధ్రప్రదేశ్. అది నేను చూడాలి, చూసి చచ్చిపోవాలనుకున్నాడు. కరెక్ట్ గా చూసి చచ్చిపోయాడు. అది రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూసి చాలా ఆనందంగా చూసి 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత అది చాలా ఆనందంగానే వర్క్ చేసుకుంటూ చనిపోయారండి. ఆయన హాస్పిటల్ ఇంట్లోనే హాస్పిటల్ ఏర్పాటు చేశారు. ఆయనకి బెడ్ మీదే ఉండి కూడా ఎడిటోరియల్ చేసినప్పుడు ప్రతిదీ కూడా ఆయనే రాస్తాడు, ఆయనే చూస్తాడు. ఆయన రాగిపోయినా ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా రాసినా కూడా ఈ దగ్గరికి రావాలి, ఈయన చూసి అప్రూవ్ చేసి ఏమైనా మార్పులు చేరుకుంటే చెప్పి తెస్తే చేసుకుంటాడు. ఎడిటోరియల్ కావాలన్నా పేపర్ అంతా పేపర్ ఆయనకి ఆరోపాడు. అది ఈనాడు పేపర్ అన్నా, మార్గదర్శి చిట్ ఫండ్స్ అన్నా, అలాగే ఎంతమంది జాబ్ ప్రొవైడ్ చేశారండి. అంటే మొత్తం ఇండస్ట్రీస్ కానీ ఇవాళ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు పొందిన రామోజీ ఫిలిప్ కట్టింది ఆయన. అంత మంచి ఇది కట్టాను కూడా ఎన్ని చేశాడో వదలగాల. సరే ఇవన్నీ వదలండి, వాళ్ళ గురించి మనం మాట్లాడి డిస్ట్రక్టివ్ గురించి వద్దు, కన్స్ట్రక్టివ్ గురించి మాట్లాడి. అప్పుడు చాలా మంది ఆయన మీద ప్రశ్న ఇచ్చారు. మా ఈస్ట్ గోదావరి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకున్నారండి వాళ్ళే. శుభం శుభం అండి. అలా అంటే ఆయన రెడ్డిగా అది ఇంకో పేరు ఏదైనా మార్చుకోవాలి. రెడ్డి అని మార్చుకోవచ్చు, తగ్గేదే ఉంది. అవి కనీసం ఒక్కొక్క ఒక్కొక్క ఏమంటా ఒక వర్గాన్ని, సామాజిక వర్గాన్ని డెవలప్ చేయాలనుకుంటే చేసే విధానం లేదు. అది కాదు, ఆయన చేసిన పద్ధతులు అన్నీ తప్పి అన్నీ తప్పి. వాళ్ళు ఏదో పేరు మార్చుకుంటారు అనేది పెద్ద గొప్పేం కాదు. పేరు మార్చుకుంటే ఏంటట, ఆయన మూలంగా ఎన్ని జరిగినాయి, ఎన్ని అవాంతరాలు జరిగినాయి. సరే అది ఆయన గురించి వదిలేండి, మనకు సంబంధం లేదు. అది ఇది ఆ విధంగా చీలకొండ ఓటుని వ్యతిరేక ఓటుని చీలకొండ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకుంటే ఆ సామాజిక వర్గం అందరూ గొడవ పెట్టారు. ఏంటంటే మన పవర్ ఏంటి, మనం ఏంటి, మన సంఖ్య ఏంటి, మీరు అంత తీసుకున్నారు ఏంటంటే ఈయన ఒకటే వాడు చెప్పాడు చాలా సార్, ఎవరు ఆవేశపడకండి, అది 21 చేశారా, 31 ఇచ్చారా, 15 ఇచ్చారా అనేది వదిలేయండి. మేము మాట్లాడుకుంటాం, మేము ఇది చేస్తాం, చూసి కూటమిగా చేయాలి. మేము పోట్లాడుకున్నాం అనుకోండి, మేము కలిసిన ప్రజలు గలవరు, కార్యకర్తలు గలవరు అని చెప్పి చాలా సున్నితంగా చేశారు. నేను అనుకోవడం నాకు తెలిసినంత వరకు ఎక్కడ కూడా ఇంత ప్రశాంతంగా జరగల. నాయకులు కలుస్తారు, ప్రజలు గలవరు. నాయకులు కలుస్తారు, కార్యకర్తలు గలవరు. ఇందులో నాయకులు కలిశారు, కార్యకర్తలు కలిశారు, ప్రజలు కలిశారు, కాబట్టి ఇంత అద్భుతమైన విజయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరి మీటింగ్ అండి పిఠాపురం వెళ్ళి నేను వంగాగీత గారిని డిప్యూటీ సీఎం చేస్తానన్నారండి. ఆయన నోట్స్ ఏమన్నారు అని, మరి పిఠాపురం ఎమ్మెల్యే గారు అంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆయనే డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయనకి 5 శాఖలు ఇచ్చారట మొత్తం, మంచి శాఖలు అండి. మంచి శాఖలు ఇచ్చారు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు, సైన్స్ అండ్ టెక్నాలజీ, అన్ని అన్ని మంచి మంచినీటి సరఫరా, ఇంకా అద్భుతమైన ఇవి 5 చేశారండి మినిస్టర్లు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో. ఈయన ఒక్కరే చేస్తున్నారండి, మరి అది ఎలా చూద్దండి. ఈ లేదండి, ఈ 5 సంవత్సరాలు కూడా చాలా బాగా చేస్తారు అందరూ కూడా. బీజేపీ వాళ్ళకి కూడా అర్థమైంది, అంతకుముందు చంద్రబాబు మీద చిన్న చిన్న డిస్ప్లీజులు ఉన్నాయి వాళ్ళకి. అప్పుడు లాస్ట్ టైం మేమందరం ఉన్నప్పుడు పార్లమెంట్లో ఉన్నప్పుడు లాస్ట్ వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వటం లేదు, లేకపోతే స్పెషల్ ఇది ఇస్తూ ఉన్నారు, స్పెషల్ ఉంటారు అది స్పెషల్ స్టేటస్ అండి, స్పెషల్ స్టేటస్ ఇస్తూ ఉన్నారు, అది రాలేదు. అందుకని అప్పుడు దాంతో ఉంటే ఇది అవుతుందని చెప్పి బయటకు వచ్చారు. బయటకు వచ్చి మన తెలుగుదేశం వాళ్ళు సెంట్రల్ మినిస్టర్ ఉంటే వాళ్ళతో కూడా రిజైన్ చేయించారు. ఇవన్నీ ఆయన కోపం ఉంది అది మోడీ గారికి. అయినా సరే ఆయన మోడీ గారిని కూడా ఒప్పించి సమయం ఇదండి, ఈ పరిస్థితిలో మనం ఇలా చేయాలి, ఇలా చేస్తేనే కలిసి ఉంటాం మనం చేస్తామని చెప్పి చేశాడు. ఎంత సైలెంట్ విప్లవం ఉంటారండి, ఎక్కడెక్కడ కంట్రీస్ వచ్చేవారు, భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో ఉద్యోగం చేసేవాళ్ళైనా వాళ్ళందరూ వచ్చేసారు. ఇక్కడ హైదరాబాద్లో ఎంతోమంది ఉన్నారు ఆంధ్రవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఓటు వేయటమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ఓట్స్ అన్ని వేయించారు, వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ బ్రదర్కి అందరికీ చెప్పి చేయించి ఇన్ఫ్లుయెన్స్ చేశారండి. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు ఎంత అంటే ఎంత వ్యతిరేకత ఉందనంటే ఈ అంటే వైసీపీ వాళ్ళు ఎవరూ గుర్తించలేదని ఆయన లండన్ వెళ్ళే ముందు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఐపాక్ వాళ్ళు చెప్పారు, మనమే అధికారంలోకి వచ్చేస్తున్నాం అని. మనమే అధికారంలోకి వస్తాం, మనకి 160 సీట్లు 170 సీట్లు వస్తాయి. Why not 175? ఏం సార్ అది, అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఇంత ప్రజా వ్యతిరేకత ఉంది, ఐపాక్ వాళ్ళు ఎంత మాయ చేశారు, అది ఆశ్చర్యంగా ఉందండి. పోనీ ఐపాక్ అన్నారు, ఈవీఎంలు మోసం అంటున్నారు ఆయన,
మరి నేషనల్ సర్వేలు చూస్తే నేషనల్ సర్వేలు ఎలా ఇస్తాయి సార్? నేషనల్ సర్వేలు అందరూ కూడా వచ్చేస్తుంది కూటమి అని చెప్పారండి. ఈవీఎంలు వద్దంటే బ్యాలెట్ పేపర్లు కావాలంటే గెలిచినప్పుడేమో అది బాగున్నాయి 2019 చెప్పారండి. మరి మాట తప్పురు మనం తప్పురు అన్నప్పుడు మాట ఎలా తప్పుతున్నారో అర్థం అవుతుంది కదా. అయిపోయింది అది అయిపోయింది. మనం మళ్ళీ ఇవాళ ఏంటంటే గ్రహణం విడిచింది మనకి. అది గ్రహణం. ఇదొరకటి రోజుల్లో నరకాసురుడు చాలా ఇబ్బందులు పెడతాంటే ఆ రోజున కృష్ణుడు సత్యభామయ్యలు యుద్ధం చేసి ఆయన చంపేసి తీసుకొస్తే ఆ రోజున మనం నరక చతుర్దశి ఒక రోజును నెక్స్ట్ డే దీపావళి అని మనం పండగ చేసుకున్నాం. ఇవాళ నరక చతుర్దశి దీపావళి చేసుకోకపోయినా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఆనందపడ్డారంటే ఇంత అంత కాదు. ఓన్రా మనకు గడు మన గడు రోజులన్నీ పోయినాయి. మనం ఇక్కడి నుంచి మనం అందరూ కూడా స్వేచ్ఛగా ఉంటుంది. మన అమరావతి మనం డెవలప్ చేసుకుంటాం, మన పోలవరం మనం కట్టేసుకుంటాం, అన్ని మర్చిసారు కదా. కాంట్రాక్టర్లు కూడా మర్చిస్తాయి, ప్రాజెక్టులు బ్రహ్మాండంగా చేస్తా. అక్కడ 70% అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్లు మార్చుకుంటాడు. కాంట్రాక్టర్ మార్చడం అనేది తేలిక విషయం కాదండి. ఎన్నో దేశాల నుంచి ఆయన పెద్ద పెద్ద ఎక్విప్మెంట్లు తీసుకొచ్చి అక్కడ తెప్పించాడు దానికోసం. ఆయన లాభం కూడా వస్తారు, నవ్వుగా వాళ్ళకి లాభాలు వస్తాయని కూడా లేదండి. వాళ్ళు ఇచ్చిన ప్రైసింగ్ చంద్రబాబు నాయుడు గారు ఒకటే అన్నారు, మీరు చెయ్యండి ఈ ప్రైస్కి, మీరు చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసిన ఘనత మీ కంపెనీకి వస్తుంది, అదే చాలు అనుకున్నారు. తప్ప ఇంకోటి అనుకోలేదు, డబ్బుల గురించి కాదు. వాళ్ళు కూడా తీసారు, వాళ్ళు తీసేసి వేరే మళ్ళీ ఇంకో మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి వరకు ఇచ్చారు. ఏం చేయగలిగారు వాళ్ళు? మన చంద్రబాబు నాయుడు గారు మొన్న సోమవారం రోజులు వెళ్ళారు, వెళ్ళి అవన్నీ పరిశీలించారు. పరిస్థితి ఆ కాపర్ డ్యామ్ అవన్నీ కూడా వేస్ట్ అయిపోయింది. అసలు ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు. ఇప్పుడు ఇవన్నీ మళ్ళీ నార్మల్ గా తీసుకురావడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇప్పుడున్న దొరకున్న పరిస్థితులు అయితే 1 ఇయర్లో చేసేవారు, అయిపోయేదండి. ఇవాళ ఉన్న పరిస్థితులు 4 ఏళ్ళు పెట్టేటట్టుంది. మళ్ళీ అన్నీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలండి. మీ ఇంట్లో కమ్ముడు మరి రూము బెడ్రూమ్ ఎలా ఉంటుంది మాకు తెలియదు కదండి సార్. మరి ఒక రిషికొండ మీద 500 కోట్లు పెట్టి కట్టారటండి, అది చాలా దారుణ ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ము, ఎందుకు అట్లా చేయాలి? దేనికోసం కట్టారండి? అంటే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను, నాకు ముఖ్యమంత్రిగా ఇల్లు ఉంటుంది కట్టారు. అది ఏం కడుతున్నారు అని అడిగితే రకరకాలు చెప్పారు. ఏదో స్టేట్ గెస్ట్ హౌస్ కడుతున్నాను, కొంతసారి టూరిజం వాళ్ళకి ఇవ్వటం కోసం ఇవ్వటం అని రకరకాలు వెళ్ళారు. ఎవరిని అక్కడికి వెళ్ళినా చూడండి వల్ల. ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ప్రశ్న తీసుకొని గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి ఇది బయట పెడితే అప్పుడు అన్ని బయట పడ్డాయి. ఎంతంత ఖరీదు, ఎంత ఎవరికో ఎవరి డబ్బు? మీ సొంత డబ్బుతో మీరు కట్టించుకోండి తాను. మీ సొంత డబ్బు కాదు, ప్రజల డబ్బుతో మీరు కట్టి అంత ప్రజాధనం ఎట్లా వేస్ట్ చేస్తారు? ముందేమో దాని పగలు కొట్టేశారు ప్రజావేదికని, ఇప్పుడేమో ప్రజలతోనేమో 1000 కోట్లు 100 కోట్లు 600 కోట్లు 700 కోట్ల తోటి కట్టారు. అవి ఎవరికోసం? దేనికి కొట్టాడు? మనందరం మనంటే వాళ్ళందరూ ట్యాక్సీలు ఎందుకు కడుతున్నాం అండి? ఏం అంత డబ్బు పెట్టే బదులు పేదవాళ్ళకి ఇల్లు కట్టించవచ్చు కదా. విజయవాడ రాజమండ్రిలో మా కాన్స్టెన్సీలో మేము ఉండగా అన్నీ చేసాం, బ్రహ్మాండంగా చేసాం. ఇక అలాట్మెంట్ చేయటం, రంగులేయటం అన్నీ అయిపోయినాయి, మొక్కలేయటం రేయటం అన్నీ అయిపోయినాయి. దాన్ని అలాట్ చేయటమే, కనీసం అది చేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పారు వస్తుందని చెప్పి అట్లా అట్లాగే ఉంచాడు. 5 ఏళ్ళు మురిగిపోయి ఉన్నాయి. చాలా దారుణం అనమాట. ఇవి చెప్పలేమండి కాదు, ఎందుకంటే మీరు సంక్షేమం ఎక్కువ చేశారు కాదని అన్నాం, కానీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఉండాలి సమానంగా. మీరు డబ్బు సంపాదించి ఖర్చు పెట్టాలి తప్ప అప్పులు చేస్తే ఎవడో ఎవరేమన్నా అండి, అప్పులు తీర్చేది ఎవరు? రేపు పొద్దున మీరు వెళ్ళిపోయారు, హ్యాపీగానే వెళ్ళిపోతారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి కానీ, ఇప్పుడున్న ప్రజలకు కానీ, ఇప్పుడున్న నాయకులకు కానీ ఈ అప్పులను తీస్తానికి ఎంత అవుతుందండి? వడ్డీలు కానీ ఇన్స్టాల్మెంట్ కానీ కట్టాలంటే మన బడ్జెట్ మొత్తం అటు సరిపోతుంది. మరి మీ ఇంట్లో బాత డబ్బు ఉందలేదు కానీ అది 26 లాక్స్ అండి సార్ అది. మరి మీ ఇంట్లో ఎంత ఏముందో నాకు. మాకు ఏమి మామూలుగా ఉంటాయి పైలలో, మేము ఎంత సింపుల్గా ఉండాలో అది సింపుల్గా ఉంటాం. ఎందుకంటే మన చాటపర్రు ఏలూరు తెలుసు కదండి, డబ్బులు వాల్యూ తెలుసు, మనం ఎలా ఉండాలో తెలుసు అండి. ఇప్పుడు మా ఇల్లు చాటపర్రులో ఇల్లు 90 ఇయర్స్ అయింది మా తాతగారి గట్టి. మేమందరూ అక్కడే పుట్టాం, అక్కడే అది పడిపోయేటట్టుంది, 100 సంవత్సరం వస్తుంది అని చెప్పి లాస్ట్ 1.5 ఇయర్స్ కడుతున్నాం. అదే దాన్ని ఏమి మోడల్ మార్చకుండా ఉన్నదాన్ని చేస్తాం, మళ్ళీ ఇంకో 100 ఏళ్ళు ఉండేటట్టుగా అంత పర్ఫెక్ట్గా చేస్తాం. అది దానికి అయితే అంత కలిపితే 3 కోట్ల ఉద్యోగం. అవునండి, ఆయనలాగా 500 కోట్లు 600 కోట్లు ఏదో మీరు చెప్పినట్టుగా వాష్ బేసిన్లు ఎంత అక్కడి చెట్ల నుంచి తీసుకొచ్చి ఏమి లేవు, సామాన్యంగా మనం రెగ్యులర్గా ఇవ్వడతాం. అది అంతా చేసినా కూడా అదేం మా కోసం కట్టలేదు, మేము అక్కడికి వెళ్ళి ఉండడం మేము చేయం, ఏదో పబ్లిక్ పర్పస్కి ఇద్దామని. అది దేనికి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఒక పబ్లిక్ పర్పస్కి ఒక
పేదవాళ్ళకో, అంటే పేదవాళ్ళకంటే ఒక ట్రైనింగ్ స్కిల్